నెల్లూరు జిల్లా వెంజమూరు మండలంలో ఈ నెల 25న ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటి స్థలాల పంపిణీ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్టు తహసీల్దార్ ఎంవీకే సుధాకర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 1374 పట్టాలను పంపిణీ చేస్తామన్నారు. ఈ పంపిణీ 25 నుండి వారం రోజులు జరుగుతుందన్నారు. ఒక షెడ్యూల్ తయారు చేసి ఆ షెడ్యూల్ ప్రకారమే పంపిణీ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా నూతన దుర్గా చేసుకునేవారు కూడా 90 రోజుల్లో ఇంటి నివేశన స్థలాలు మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. కనుక అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యాలయం అందరికి నమస్కారం. మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ఉద్దేశంతో నవరత్నాలు పేదలందరికీ స్కీమ్ ని ప్రారంభించున్నారు. దీనిలో భాగంగా మనం వింజమూరు మండలంలో 18 లేఅవుట్లు సిద్ధం చేస్తున్నాము. ఇప్పటి వరకు మనకి 1374 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ ఈ నెల అంటే డిసెంబర్ 25 నుంచి పట్టాలు అదే లేఅవుట్లో పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ పట్టాలు పంపిణీ కూడా ముందుగా లబ్ధిదారులకు కూడా తెలియజేస్తాము. లబ్ధిదారులు వారు అక్కడికి వచ్చి ఆ రోజున పట్టాలు పొందాలని చెప్పి అందరికి కూడా తెలియజేస్తున్నాము. వాళ్ళ వాలంటీర్లకి వాళ్ళు కలర్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇస్తే అది పట్టా మీద అంటించి అన్ని కూడా పూర్తి చేసి వాళ్ళకి 25 తారీఖు నుంచి ప్రారంభిస్తాము. దీనికి కూడా షెడ్యూల్ తయారు చేస్తున్నాము. దాని ప్రకారం ఏ ఫ్లాట్లో ఏ లేఅవుట్లో ఎప్పుడు ఇస్తారనేది కూడా ముందుగా లబ్ధిదారులకు తెలియజేస్తాము. ఇది చాలా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం పట్టా కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకి ముఖ్యమంత్రి గారు 90 డేస్లో 90 రోజులు ఇళ్ల స్థలం పట్టా ఇవ్వమని అన్నారు. అది కూడా ఆన్లైన్ జరుగుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు కూడా ఇదివరలో ఉన్న లబ్ధిదారులు 90 రోజుల్లో దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాల పట్టాలు కూడా 25 తారీఖు నుంచి పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ వారికి ముందుగా తెలియజేస్తే లబ్ధిదారులు ఆ లేఅవుట్ దగ్గరకు వచ్చి పట్టాలు పొందాలని చెప్పి అందరికి కూడా తెలియజేస్తున్నాను. లబ్ధిదారులు వాళ్ళ వాలంటీర్లకు కానీ గ్రామ రెవెన్యూ కార్యదర్శులకి వాళ్ళ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అందజేయాలని చెప్పి అందరినీ కోరుతున్నాను. ధన్యవాదాలు.